సార్ చంద్రబాబు నాయుడు గారు చూపించినట్టుగా గ్రాఫిక్స్ అయితే నేను చూపించదలుచుకోలేదు. అటువంటి చూపించేటటువంటి మనస్తత్వం మా నాయకులది కాదు. అంటే అక్కడ కమర్షియల్ కమర్షియల్ ప్లేయర్స్ గాని రెసిడెంట్స్ గాని వాళ్ళకి గాని వాళ్ళ ఫ్లాట్స్ అన్న ఫ్లాట్స్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్లాట్స్ సార్ గడిచిన ప్రభుత్వం రైతుల దగ్గర బలవంతంగా 34,800 ఎకరాల భూముల్ని లాక్కున్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి అబద్ధాలు చెప్పి పెద్ద భూతల ప్రపంచంగా ఒక భూతల స్వర్గంగా దాన్ని చూపించిందో, ఆ చూపించిన దాంట్లో కొన్ని ప్రధానమైన ఏదైతే ఉన్నాయో అవి సాధ్యమయ్యేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి చూపించింది. సాధ్యం కానీ ఎవరు కూడా చేయలేం. ఎందుకు సాధ్యం కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి 9 నవనగరాల నుంచి అసలు ఆయన చూపించింది చూస్తే అసలు ఈ భూ ప్రపంచంలో అమరావతి లాంటి ఇంద్ర నగరం ఒకటే ఉండేది, ఇంకా ప్రపంచంలో అసలు వేరే నగరాలే ఈ విధంగా ఉండవు అన్నట్టు ఆయన చూపించాడు. అంటే పైన ఏదైతే మన స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడి నగరానికి దీటుగా ఇక్కడ అమరావతిలో నేను ఒక ఇంద్ర నగరాన్ని కడుతున్నాను, అసలు సింగపూర్ ఏంది, మలేషియా ఏంది, న్యూయార్క్ ఏంది, శాన్ ఫ్రాన్సిస్కో, అవి ఏమీ లేవు, మొత్తం అవన్నీ తూచి ఇక్కడ కట్టే అమరావతి నగరంతో అని ఆయన చెప్పాడు. అయితే మేము చేయలేము. ఏదైతే రైతులకి కౌలిస్తానన్నారు దాన్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మేము అదనంగా పెంచాం. రైతు కూలీలకి జీవన భృతి 2,500 నుంచి 5,000 రూపాయలకు పెంచాం. అదే విధంగా ఆయన డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అన్నారు. ఎస్, 100% ఆ హామీకి మేము కూడా కట్టుబడి ఉన్నాం. దాని ప్రకారమే డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తాం. ఆయన ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యము, ఆ లోన్లు ఈ లోన్లు రకరకాలు ఇచ్చాడు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆల్మోస్ట్ ఉచితంగానే విద్య అందుతా ఉంది, ఉచితంగానే వైద్యం అందుతా ఉంది. మేము ఏదైతే అక్కడ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలో ఆ ఫ్లాట్లు కూడా డెవలప్ చేసి ఇస్తాం. అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు, లేదంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి వ్యాపారులు, ఏదైతే ముందు రైతుల దగ్గర కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళెవరికి కూడా అదే అన్యాయం అయితే జరగదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అయితే వందల కోట్ల రూపాయలు అయితే రావు ఫ్లాట్లకి. బట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు 2014లో ఉన్న రేటు కంటే చాలా మెరుగైన రేట్లు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఈ రోజు కూడా అక్కడ వస్తా ఉంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోమని చెప్తా ఉన్నా. ఎవరికి అన్యాయం చేసే ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. అందరూ సమానంగా ఉండాలని చూసేటటువంటి ప్రభుత్వం. ఒకళ్ళు ఏదో పై స్థాయిలో ఉండాలి, ఒకళ్ళు కింద స్థాయిలో ఉండాలి, ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అసలు అభివృద్ధి చెందకూడదు, ఇలా సొంత ప్రయోజనాలు చూసుకునేటటువంటి ప్రభుత్వం అయితే ఇది కాదు. మేము స్పష్టంగా ఏం చెప్పామో అవన్నీ మేము నెరవేర్చి ఖచ్చితంగా తీరుతామన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.